హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం బ్యూటీ పార్లర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలామంది వెళ్తూ ఉంటాం, బ్యూటీ పార్లర్స్ అనండి, క్లినిక్ అనండి, సెలూన్ అనండి, ఏదైనా కానీ అన్నీ దీని కిందకే వస్తాయి. జనరల్గా ఏంటి అంటే చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, మ్యామ్ మేము అక్కడికి వెళ్ళాము, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది మేడం, మేము ఫేషియల్ చేయించుకున్నాము, మా స్కిన్ ఇలా అయిపోయింది, వ్యాక్సింగ్ చేయించుకున్నాము, ఇలా అయిపోయింది, ఇలా అన్నమాట. సో మెనీ కంప్లైంట్స్. సో నేనేం చెప్తానంటేనమ్మా, మీరు ఏదైనా పార్లర్ కానీ సెలూన్ క్లినిక్ ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని మినిమం పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇది మీ అవేర్నెస్ కోసం చెప్తూ ఉన్నాను నేను. జనరల్గా ఏంటి అంటే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారన్నమాట, ఏముందిలే అన్నట్టుగా అలవాటుగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది తప్పు అని కూడా తెలియదు బ్యూటీషియన్స్కి, అందరూ చేస్తున్నారు సో మేము చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మా బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఎక్కడ పొరపాటు చేస్తారు అంటే వెళ్ళంగానే ఫేషియల్ అంటారు. ఫేషియల్ అన్నప్పుడు వాళ్ళు బ్లీచ్ అంటారు. ఇప్పటికి కూడా బ్లీచ్లు వాడేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు బ్యూటీషియన్స్. మీరు బ్లీచ్ కాకుండా ట్యాన్ ప్యాక్స్కి వెళ్ళండి. బ్లీచ్ వేసుకుంటే మీకు అప్పటికప్పుడు స్కిన్ బ్రైట్గా ఉంటుంది, రిజల్ట్ చాలా క్విక్గా కనిపిస్తుంది మీకు. సో మీకు కొంచెం క్రీమ్స్ వాడినా, ఏ పిచ్చి క్రీమ్స్ వాడినా కానీ మీకు మీరు అప్పటికప్పుడు చాలా బ్రైట్గా అయినట్టుంటారు. కానీ రెండో రోజు మూడో రోజుకి చాలా డ్రై అయిపోతుంది మా మీ స్కిన్. అంటే వింటర్ సీజన్లో ఎలాగో డ్రై అవుతుంది ఇప్పుడు అనుకోకండి. కానీ మీరు ఎప్పుడైతే అంటే చాలామందికి తెలియదు అసలు ఈ బ్లీచ్ వేయించుకోకూడదు అనే విషయం కూడా తెలియదు అన్నమాట. ఎంత పవర్ఫుల్ అంటే మీ స్కిన్ మీద ఉండే హెయిర్ బ్లీచ్ అవ్వాలన్నట్టుగా చేయించుకుంటారు. అది మీరు ఆలోచించండి మా, అంత మంచి హెయిర్ బ్లీచ్ అయిపోతూ ఉంది అంటే మీ స్కిన్ మరి ఎలా బాగుంటుంది అనుకుంటున్నారు? కాబట్టి ఇది ఆలోచించండి. ఎప్పుడు కూడా బ్లీచ్ కాకుండా ట్యాన్ ప్యాక్స్ వేసి ఫేషియల్ చేయమనండి. ఇకపోతే ఫేషియల్ చేసేటప్పుడు జనరల్గా స్టీమింగ్ ఇస్తూ ఉంటారు చాలామందికి, అవసరం ఉన్నా లేకపోయినా. సో స్టీమింగ్ ఇచ్చేసి కొమెడాన్ అని వాడతారు మా. సో ఇది అందరికీ తెలుసు. ఏంటి అంటే చాలామందికి ఫీలింగ్ ఏంటి అంటే ఇది వాడకపోతే అసలు ఫేషియల్ చేసినట్టు కాదు అనుకుంటారన్నమాట. ముఖ్యంగా ముక్కు మీద ఇలా గీరుతారు, సైడ్స్ ఇలా తీస్తారు, ఇక్కడ అంటారు, ఇక్కడ అంటారు కొంతమంది. సో ఇక్కడంతా మీకు వైట్ హెడ్స్ ఉన్నాయని చెప్తారు. యాక్చువల్గా అమ్మ ఇక్కడ ఉంటాయి వైట్ హెడ్స్, ఇక్కడ ఉంటాయి, ఈ సైడ్స్లో కొంతమందికి ఉంటాయి. కానీ ఇక్కడక్కడ మీకు వైట్ హెడ్స్ చాలా వరకు ఉండవమ్మా, ఉన్నా కానీ డిస్టర్బ్ చేయకూడదు. మీరు దీంతో ఎంత ఫ్రీక్వెంట్గా గట్టిగా తీయించుకున్నారు అంటే మీ స్కిన్ అంత తొందరగా పాడవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే నేను ఎంతోమందికి చూస్తూ ఉంటాను ఈ సైడ్స్లో నల్లగా అయిపోయి ఉంటుంది, ఇక్కడ కూడా. ఏమి అంటే వాళ్ళు కొమెడాన్ని రెగ్యులర్గా యూజ్ చేసినందువల్ల. మేము కొంతమందికి యూజ్ చేయం, వాళ్ళు అడుగుతారు ఏంటి మేడం మీరు అసలు యూజే చేయరు అనేసి. నేను చెప్తానమ్మా అవసరం ఉంటేనే యూజ్ చేస్తాము, లేకపోతే అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట కొంతమందికి, అది యూజ్ చేస్తేనే ఫేషియల్ చేసినట్టు. కానీ అందరికి అవసరం లేదుమా, మీరు నమ్ముతారో నమ్మరో నాకు, నేను ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలలో 2-3 సార్లు కూడా దీన్ని యూజ్ చేయలేదు, చేయలేమని. అసలు తీసినా కానీ స్మూత్గా తీయమనేదాన్ని నాకు తెలియక ముందు కూడా. అంటే 20-25 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నేను ఫేషియల్స్ చేయించుకుంటే కమడాన్ని పెద్దగా యూజ్ చేయొద్దని చెప్పేదాన్ని. నాకు చాలా పెయిన్ అనిపించేది, నాకు ఒక్క బ్లాక్ హెడ్ వైట్ హెడ్ కూడా ఉండదు అసలు. సో అలాంటి వాళ్ళు అసలు ఇది యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. అలాంటి వాళ్ళకి అనవసరంగా స్టీమింగ్ ఇవ్వడం, అనవసరంగా దీంతో గీరడం అనవసరమ్మా ఇదంతా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అనవసరంగా మీ స్కిన్ అని మీరు పాడు చేసుకున్నట్టు. అది ఈ మధ్య కూడా ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి, తనకు మా వాళ్ళు చాలా చక్కగా చేశారు, వచ్చి నాకు చెప్తూ ఉంది మేడం నాకు అసలు ఇది యూజ్ చేయలేదు అనేసి. నీకు అసలు అవసరమే ఉంది పాపా అని చెప్పాను. ఆల్రెడీ తన స్కిన్ నల్లగా అయిపోయింది ఇక్కడంతా, అది వాడి వాడి అన్నమాట. సో ఇలా ఉంటుంది. కాబట్టి తెలిసిన వాళ్ళెవరూ కమెడాన్ని ప్రతి ఒక్కళ్ళకి వాడరు, వాడాల్సిన అవసరం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లేకుండా దీన్ని కానీ యూజ్ చేస్తున్నారంటే మీ స్కిన్ మీరు పాడు చేసుకున్నట్టుమా. మీరు ఇంట్లో వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ రౌండ్ ఉంది కదా, ఇది చాలా షార్ప్ ఉంటుంది. మీరు ఇలా అన్నారంటే కూడా లైన్స్ ఫామ్ అవుతాయమ్మా, అంత ఇదిగా ఉంటుంది. కానీ తర్వాత కూడా ఏంటి అంటే నీట్గా దీన్ని డెటాల్తో తుడిచేసేయాలమ్మా, కాటన్ తీసుకొని డెటాల్తో తుడిచేసేయాలి. జనరల్గా చేసే ఇంకొక పొరపాటు ఏంటి అంటే, మర్చిపోయాను స్టీమింగ్ గురించి చెప్పాను, స్టీమింగ్ కూడా అందరికి అవసరం లేదమ్మా. మీది మా చాలా ఎక్కువ ఆయిలీ స్కిన్ అయి ఉండి మీకు పింపుల్స్ వస్తూ ఉంటే తప్పితే, లేదా ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే స్టీమింగ్ తీసుకోండి. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి స్టీమింగ్ తీసుకోండి, తర్వాత వెంటనే కోల్డ్ కంప్రెషన్ పెట్టించుకోవాలమ్మా.
కాటన్ పెడతారు లేదా కాటన్ ఏదైనా బాల్స్ యూజ్ చేస్తారు మీ పోస్ట్ క్లోజ్ అవ్వడానికి, అంతేకాని బాగుంటుంది మంచిది కదా అని మీరు వారానికి ఒకసారి 10 రోజులకి 10 రోజుల్లో 2 సార్లు అలా స్టీమింగ్ తీసుకున్నారు అంటే మీ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది, ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనమాట. కాబట్టి ఈ పొరపాటు చేయకండి. చాలామంది అంటే పార్లర్స్లో ఏం చేస్తూ ఉంటారు అంటే స్టీమింగ్ ఇచ్చేస్తారు, స్టీమింగ్ ఇచ్చేసి దీంతో బాగా తీస్తారనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వైప్స్. చాలామంది సింథటిక్ వాడతారమ్మా ఇలా క్లీన్ చేయడానికి. ఇది ఒక్క షీట్ తీసుకుంటే చాలు, మొత్తం మీ ఫేషియల్ అంతా చేసేయచ్చు. దీంతోనే క్లెన్సర్ క్లీన్ చేస్తారు, దీంతోనే స్క్రబ్ యూస్ క్లీన్ చేస్తారు, దీంతోనే మసాజ్ క్రీమ్ అంతా తీసేస్తారు ఇలా అనమాట. ఇలాంటివి అసలు వాడనివ్వకండి. కాటన్ వాడమని చెప్పండిమా. ఎందుకు అంటే ఇవి సింథటిక్, మన స్కిన్కి తగిలినప్పుడు రఫ్గా అవుతుంది. మీరు నమ్ముతారో నమ్మరో దీని వలన కూడా ర్యాషెస్ వస్తాయి. కాబట్టి వీటిని అసలు యూస్ చేయనివ్వకండి ఎవరిని. లేదా అంతకుముందు ఏంటి అంటే టవల్స్ వాడేవాళ్ళు, చిన్న చిన్న నాప్కిన్స్ ప్రతి ఒక్కళ్ళకి వాడేసి తీసేసేవాళ్ళు. అలా అయినా చేయమనండి, కాటన్వి సింథటిక్వి కాదు. కానీ ఇలాంటి మెటీరియల్ మాత్రం వాడినివ్వకండి మా, మీకు కనిపిస్తూ ఉందనుకుంటాను. సో ఇది సింథటిక్ మెటీరియల్, ఇలాంటి డిస్పోజబుల్ అంటారనమాట. అవి డిస్పోజబుల్వి, మామూలు పేపర్ నాప్కిన్స్ అయితే పర్వాలేదు, కానీ పేపర్ నాప్కిన్స్ ఎవరు వాడరుమా. అన్నిటికంటే ఏంటి అంటే కాటన్ బెటరు. ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ నాకు చెప్తూ ఉంటారు, మీరేంటి మేడం కాటన్ వాడతారు, మేము ఫస్ట్ డే నుంచి కాటన్మా, ఎప్పుడు కూడా ఇవి వాడలేదు. సో అదైతే బాగుంటుంది కదా, ఈజీ కదా అని చెప్పేవాళ్ళు అనమాట. సో నేను నవ్వుకునేదాన్ని. కాబట్టి ఇది కూడా నాకు మీకు చెప్పాలనిపించింది, ఎప్పుడు కూడా ఇలాంటి సింథటిక్ మెటీరియల్తో మీరు తీయించుకోకండి. ఇకపోతే స్పాంజులు ఉంటాయమ్మా. సో డిస్పోజబుల్ స్పాంజెస్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు వాళ్ళది యూజ్ చేసి పారేయచ్చు. అలాంటివి వాడితే మాత్రం వాడనివ్వండి, ఎందుకంటే అదేం హార్మ్ఫుల్ కాదు, మీరు వాటర్లో వేయగానే సాఫ్ట్ అవుతుంది. కానీ కొంతమంది ఒకటే స్పాంజ్ ఎంతమందికైనా వాడుతూ ఉంటారు, అలాంటివి కూడా ఎంకరేజ్ చేయొద్దమ్మా. మీరు అడగండి, మీరు మనీ ఇస్తున్నారు కాబట్టి అడిగే హక్కు కూడా మీకుంది. ఈవెన్ మా దగ్గరకు వస్తే కూడా అడిగే హక్కు మాకు మీకుంది, మేము నీట్గా దాన్ని క్లియర్ చేస్తాము. ఎందుకు అంటే ఇలా తెలియకుండా వెళ్ళి పాపం చాలామంది పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఇంకా అలానే ఏంటి అంటే వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చే టవల్స్ చూసుకోండి, నాప్కిన్స్ చూసుకోండి, కోమ్స్ చూసుకోండి. సో కోంబు కూడా పక్కన వాళ్ళకి దువ్వి మీకు దువ్వారు అంటే తప్పకుండా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వాళ్ళకి డాండ్రఫ్ ఉంటే మీకు వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇకపోతే ఏంటి అంటే మెషిన్స్ కూడా క్లీన్గా ఉండాలి అమ్మా. వాళ్ళు వాడే బౌల్స్ క్లీన్గా ఉండాలి, ఎక్కడ డర్టీగా లేకుండా ఉండాలి. మీరు వెళ్తే అట్మాస్ఫియర్ అందంగా కాకపోయినా, మంచి యాంబియన్స్ లేకపోయినా కానీ నీట్గా క్లీన్గా ఉంటే వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తున్నట్టుమ్మా. అది ఇకపోతే ఏంటి అంటే అమ్మా చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా ఏం చూస్తారు అంటే ప్రైస్ చూస్తూ ఉంటారు. అంటే నేను ఎక్కువ హై ప్రైస్ ఉన్న ఫేషియల్సే చాలా బాగుంటాయని చెప్పను, కానీ ఒక మోడరేట్ ప్రైస్కి వెళ్ళండి. మరీ 200కి 300కి మీరు ఫేషియల్స్ చేయించుకున్నారు అంటే వాళ్ళు ఎంత మాత్రమో చూడండి. ఇకపోతే ఇంకొకటి ఫేషియల్స్లో నేను ఇంకొకటి క్లియర్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే గోల్డ్ ఫేషియల్స్, డైమండ్ ఫేషియల్స్, జెమ్ ఫేషియల్స్ మీకు 500, 800, 1000 రూపాయల్లో రావుమ్మా. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అవి చేస్తున్నారు అంటే డూప్లికేట్తో చేస్తున్నారని అర్థం. ఇది కూడా చెప్తాను, ఎందుకంటే గోల్డ్ ఫేషియల్ ఒకప్పుడు మీరు ఏ కిట్ అంటే గోల్డ్ ఫేషియల్ కిట్స్ కూడా చాలా ఉంటాయి. నేను అంటే ఇలా చెప్తున్నందుకు మరి మిగతా వాళ్ళు హర్ట్ అవుతారేమో నాకు తెలియదు, కానీ ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఆ పిచ్చి ఫేషియల్స్ చేయించుకొని పాపం పెళ్లి కూతుర్లు పెళ్లి టైంకి మొహం నిండా పింపుల్స్ వచ్చి ఉంటూ ఉన్నారు. మంచి గోల్డ్ ఫేషియల్కి ఎప్పుడూ పింపుల్స్ రావుమ్మా, స్కిన్ ఇరిటేట్ అవ్వదు, నీట్గా ఉంటుంది స్కిన్. మీరు ఎప్పుడైతే 500 నుంచి 1000 రూపాయల ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ అని చేయించుకున్నారో అది ఒరిజినల్ కాదు, అంత తక్కువలో ఎవరు ఫేషియల్స్ చేయలేరు. ఇది ముఖ్యంగా ఏంటి అంటే కొంచెం ఇళ్ళకెళ్ళి చేస్తూ ఉంటారు వాళ్ళు, చేస్తూ ఉంటారు మా ఎక్కువ వాళ్ళు. అవి కాకుండా మామూలు ఫేషియల్స్, మంచి ఫేషియల్స్ చేయండి. 1000 రూపీస్లో మంచి ఫేషియల్ చేయొచ్చు, కానీ గోల్డ్ అని చెప్పేసి పిచ్చి ఫేషియల్స్ చేశారు అంటే మాత్రం నిజంగా చాలా చాలా కష్టం, చాలా కష్టం. మీకు మీరు బ్రైట్గా రావడమేమో కానీ 2-3 రోజులకి మీకు ర్యాషెస్ రావచ్చు, డార్క్గా అయిపోవచ్చు, స్కిన్ అంతా డ్రైగా అయిపోవచ్చు ఇలా అనమాట. 500 రూపీస్ కిట్ని మరి 6-7 మందికి 10 మందికి వాడతారు, అలాంటప్పుడు మీకు అంత తక్కువలో ఎలా చేస్తారమ్మా గోల్డ్ ఫేషియల్ కిట్? మీకు ఎంత ఉందో తెలుసు కదా గోల్డ్ ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పండి. కాబట్టి ఇలాంటివి కొన్ని మీరు ఆలోచించాలిమ్మా. ప్లస్ వాళ్ళు ఏది చెప్తే కూడా అది నమ్మకండి, మెయిన్ మీరు స్వతంత్రంగా ఆలోచించండి. చాలామంది నిజాయితీగా చెప్పరమ్మా,
ఏదో ఒక మాట చెప్పేస్తారు, మీకు అలా అద్భుతాలు జరుగుతాయి, ఇలా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి. జరగవు. వీళ్ళే కాదు, డాక్టర్లు కూడా చెప్తారు చాలామంది అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి. జరగవల. ముఖ్యంగా పింపుల్ పిట్స్, ఎవరికైతే పింపుల్కి డీప్ స్కార్స్ ఉంటాయో, గుంటలు పడిపోయి ఉంటాయో, వాళ్ళకి మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటే కూడా పోవుమా. ఇప్పటివరకు పోలేదు, ఇంకా ఫ్యూచర్లో ట్రీట్మెంట్ వస్తుందేమో నాకు తెలియదు. ఎంతమంది మాకు రోజుకి ఇద్దరు ముగ్గురు వచ్చి అడుగుతూ ఉంటారు, మ్యామ్ పలానా వాళ్ళు తీసేస్తామన్నారు, మీరేంటి లేదని చెప్తారు అని చెప్పేసి. ఇప్పటివరకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేస్తున్నాను. పింపుల్ పిట్స్ పోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు ఇప్పటివరకు. అలా కానీ పోయే పని అయితే గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు, కోట్లు పెడతారు, మా కొన్ని క్రోర్స్ పెడతారు అవి పోవడానికి. కానీ మరి వాళ్ళు ఎందుకున్నారు అలానే? క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ చేయించుకోవచ్చు కదా, మరి చాలా చాలా మంచి ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు కదా. సో ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. కొంతమంది పిల్లలు ఏంటి అంటే, వాళ్ళు చెప్పిన తర్వాత కొంచెం ఆర్గ్యూ చేస్తారు నాతో, మీరేంటి మేడం అలా చెప్తారు, వాళ్ళ దగ్గర ఉందేమని. నేను ఒకటే మాట చెప్తాను, మీరు చేయించుకొని చూడండి, మీకు ఆ రిజల్ట్ ఉంటే చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను పంపిస్తాను అని చెప్పేసి అన్నమాట. సో ఇలాంటివి నమ్మకండి. అలానే ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ వస్తాయమ్మా, అంటే ఇప్పుడు పిల్లలకి బరువు పెరిగి తగ్గితే కూడా స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకు కూడా ఏ ట్రీట్మెంట్ లేదమ్మా, స్ట్రెచ్ మార్క్స్కి ట్రీట్మెంట్ లేనే లేదు. ఒకసారి వచ్చాయి అవి పర్మనెంట్. నేను కూడా పిచ్చిమోహన్ లాగా 97లో నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చేదాన్ని ఒక ఫేమస్ క్లినిక్కి. దాదాపు 75,000 రూపీస్ కట్టాను అప్పుడే. సో చాలా ఫేమస్ క్లినిక్ అది. కేవలం స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్కి వచ్చాను, తర్వాత చాలా వాటిలో జాయిన్ అయిపోయాను, మా హస్బెండ్ జాయిన్ చేశారు దాంట్లో. తర్వాత ఫేస్ లిఫ్టింగ్ మాత్రం చాలా బాగుండిందిమా, అది చాలా నచ్చింది నాకు. ఇంకేవి వర్కౌట్ అవ్వలేదు, ఒబేసిటీ వర్కౌట్ అవ్వలేదు, స్ట్రెచ్ మార్క్స్కి వర్కౌట్ అవ్వలేదు అన్నమాట. సో ఇలా అంటే మీతో డబ్బులు కట్టించుకోవడానికి, ఒకటేసారి కమిట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారుమ్మా. అంటే మీరు అడగచ్చు, మరి మీరు తీసుకోరా మేడం డబ్బులు, మీరేం ఫ్రీ సర్వీస్ చేస్తున్నారని. మేము నిజాయితీగా తీసుకుంటామ్మా, వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటాం. మీరు ఇక్కడికి వస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఒక పెద్ద అమౌంట్ కడుతున్నప్పుడు హామీ తీసుకోండి. వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత మీరు చేయించుకోవచ్చు. అలా కాకుండా జస్ట్ ఊరికే అలా మాటలు వినేసి మాత్రం చేరకండిమా. నేను అది చెప్పేది మా అంటున్నాను, కేవలం అమ్మాయిలకి కాదు అబ్బాయిలకు కూడా ఇది. ఎందుకంటే చాలామంది ఆ ట్రైనర్స్ మాట విని మోసపోతూ ఉంటారు. ఎందుకంటే కార్పొరేట్ స్టైల్లో చాలా మంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని తీసుకుంటారు, మీకు ఒకళ్ళకొకళ్ళకి సంబంధం కూడా ఉండదు, మాట్లాడుకోని ఎవరు, సపరేట్ క్యాబిన్స్లోకి తీసుకెళ్తారు. సో ఇదంతా బిజినెస్ సైడ్గా చేస్తారమ్మా, అది వాళ్ళ అంటే ఇంకా వాళ్ళ నుంచి మనం ఏం అనలేము. నేనేదో ఉద్ధరించాలని కూడా అంటాను లేదు, కానీ మీరు ఒక ఇంత మనీ 25,000, 50,000 లాక్స్ పెడుతున్నారు కొన్ని ట్రీట్మెంట్స్కి, ఇలా పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి చూడండి. సో ఇది అసలు నిజంగా పోతుందా పోదా అనేసి. స్ట్రెచ్ మార్క్స్ కూడా అలానే, మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా పోవు, కానీ ఒక 20%, 30% వరకు ఉంటుందేమో. ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఆ పింపుల్ పిట్స్ పోగొట్టుకోవడానికి చాలామంది పిల్లలు, సో చాలా చాలా మైక్రోనీడిల్ ట్రీట్మెంట్స్ అవి ఇవి తీసుకొని ఇంకొంచెం పాడు చేసుకుంటూ ఉన్నారు మా. కాబట్టి ఎంతవరకు నమ్మాలి అనేది మీరు ఆలోచించుకోవాలి, మీకు అవేర్నెస్ ఉండాలి. 1 లక్ష రూపాయలు ఒకళ్ళ దగ్గరికి పోయి కట్టేటప్పుడు మీరు ఎందుకు ఆలోచించుకోరు కొంచెం కూడా? 10,000 కూడా చాలా పెద్ద అమౌంట్ మా, 1,000 రూపాయలు అనుకోండి, పోనీలే అనుకోవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్, పేరెంట్స్ని బలవంతం చేసి పేరెంట్స్ని అదే పనిగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇంత కాన్షియస్గా ఉండొద్దుమ్మా, పెట్టుకోండి, నీట్గా ఉండాలి. నేను అసలు వద్దని చెప్పను, నీట్గా మెయింటైన్ చేయాలి. కానీ మరీ బలవంతంగా పేరెంట్స్ని కొంచెం కష్టపెట్టి మాత్రం మనీ తీసుకోకండి. నేనైతే నా దగ్గరకు వచ్చిన పిల్లలకి అయితే చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి పంపిస్తూ ఉంటాను, ఇంతకంటే వద్దు బాబు మీకు అవసరం లేదు, ఇంతే చాలు అని చెప్పేసి అన్నమాట. కాబట్టి మీరు జాబ్ చేసుకునేటప్పుడు కావాలంటే ఇంకొంచెం పెట్టుకోవచ్చు, మరీ టూ మచ్ కాన్షియస్గా కూడా ఉండకండిమా. మీరు అలా ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు, ఇది ఆలోచించండి. సో ఇంకా చాలా ఉన్నాయమ్మా చెప్పుకోవాలంటే, ముఖ్యంగా హెయిర్ గురించి కూడా, ఒబేసిటీ గురించి కూడా, అవి ఇంకోసారి మాట్లాడుకుందాము. హెయిర్ కూడా ఏంటంటే అమ్మాయిలకు తిరిగి వస్తుంది, కానీ అబ్బాయిలకి చాలా కష్టం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయమ్మా. సో అవి
ఇంకో వీడియోలో మళ్ళీ చెప్తాను కొన్ని. నేను చెప్పేది ఏంటి అంటే, కొందరు ఇలా మోసం చేస్తున్నందువల్ల అందరినీ అలా బ్యాడ్గా అనుకుంటూ ఉన్నారు. మంచి వాళ్ళు కూడా బయట చాలామంది ఉన్నారు, మా సిన్సియర్గా చేసేవాళ్ళు, సిన్సియర్గా సజెషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కాస్మెటాలజిస్టులు కానివ్వండి, డాక్టర్స్ అంటే బ్యూటీ కాస్మెటాలజిస్టులు కానివ్వండి, డెర్మటాలజిస్టులు కానివ్వండి, మామూలు బ్యూటీషియన్స్ కానివ్వండి, చాలామంది మంచి వాళ్ళే ఉన్నారు, కానీ 50% వేరేగానే ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వెళ్ళేటప్పుడు కొంచెం అవేర్నెస్తో వెళ్ళండి, కొంచెం నాలెడ్జ్తో వెళ్ళండి. కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా కాన్షియస్ అవుతారు, మీకు తెలుసు అంటే కాన్షియస్ అవుతారనమాట. ఇది నేను చెప్పాలనుకున్నానమ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ కొన్ని మాట్లాడుకుందాము. నమస్తే.